हेलो फ्रेंड्स, वेलकम टू माय किचन। ई रोज मीकु सोरकाय हलवा एला तयार चेसुकोवालो चूपिस्तानु। इदि चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चुंडि, एक्कुव टाइम कूडा पट्टदु। ముందుగా సొరకాయ ముక్కని ఈ విధంగా తురుము పెట్టుకోండి. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోండి. నెయ్యిలో వేయించుకోవటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో మనం తురుము పెట్టుకున్న సొరకాయది కూడా వేసుకుని మొత్తం నెయ్యిలో వేయించుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. అది దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం 1 కప్పు సొరకాయ తురుము తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 కప్పు పంచదార వేసుకుని పంచదార మొత్తం సొరకాయ తురుములో కలిసిపోయేటట్లు బాగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం పాలు తీసుకోండి, 1 టీ గ్లాస్ పాలు. అంటే మీరు తీసుకున్న తురుమును బట్టి పాలు తీసుకోండి. నేను 1 టీ గ్లాస్ పాలు తీసుకున్నాను. మొత్తం పాల్లో మొత్తం ఉడికేటట్లు బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. పాలు సొరకాయ తురుము అంతా దగ్గరికి అయిపోతున్నప్పుడు 5 మినిట్స్ ముందు నేను చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను, కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుందని. అది ఆప్షనల్ మాత్రమే, ఒకవేళ మీరు తీసుకోకపోయినా పర్లేదు. ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి. అంతే, సొరకాయ హల్వా రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ఐటెంతో కలుద్దాం. బాయ్.